తెలుగు ప్రజల్లారా, వైజాగ్ ఇక్కడ బయట వస్తున్నప్పుడు బయట వెయిట్ చేస్తున్నా, టీవీలలో యూట్యూబ్ చూస్తున్నా, ఈ ఫంక్షన్ని చూస్తున్న ఆల్ మై రౌడీ లవ్స్కి బిగ్ బిగ్ లవ్. నేను యాక్టర్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను అరే మస్త్ వేసినావు రా, అది ఎవరు వేసిండ్రు, సైన్ చేసినా మస్త్ వేసినావు. గత 10 రోజుల నుంచి మేము ఊరు ఊరు తిరుగుతున్నాం, హైదరాబాద్ నుంచి బెంగళూరు, బెంగళూరు నుంచి కొచ్చి, కొచ్చి నుంచి చెన్నై, చెన్నై నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి ముంబై, ముంబై నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి వైజాగ్. ఎక్కడికి వెళ్ళినా ప్రతి భాషలో ఇంటర్వ్యూలు ఇచ్చిన, ప్రతి దగ్గర జర్నలిస్ట్ని కలిసిన, ప్రతి దగ్గర మనుషుల్ని కలిసిన, ఎక్కడికి వెళ్ళినా నన్ను ప్రతి దగ్గర ఒక క్వశ్చన్ అడుగుతారు, మీరు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు, ఎలా సాధ్యమైంది, ఇదే మీలో మాకు నచ్చుతుంది అని. నేను ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా రావటం వల్ల చాలా ప్రతి ఏ సిటీకి వెళ్ళినా నన్ను అడుగుతారు, నేను దానికి ఆన్సర్ చెప్తాను. నాకు లాస్ట్ 2-3 రోజుల నుంచి ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే, ఇంకా ఇప్పటి నుంచి నువ్వు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినావు అంటే నేను ఆ క్వశ్చన్ పట్టించుకోను. ఇప్పటి నుంచి ఆ బ్యాక్గ్రౌండ్ లేని ముచ్చట నాకు వద్దు, ఆ బ్యాక్గ్రౌండ్ లేని ముచ్చట నాకు పనికిరాదు, ఎందుకంటే నా వెనక నా చుట్టూ మీరందరు ఉన్నారు. బెంగళూరు వెళ్తే 1000 మంది, కొచ్చికి వెళ్తే 1000 మంది, చెన్నైకి వెళ్తే 1000 మంది, హైదరాబాద్ మా ఊరినాయ్ హైదరాబాద్లో 1000 మంది, వైజాగ్కి వస్తే ఇంతమంది. ఇంకా మిమ్మల్ని బ్యాక్గ్రౌండ్ అనకపోతే ఇంకా ఇంకేంది, ఇంకెవరైనా నన్ను అడిగితే నాకు బ్యాక్గ్రౌండ్ లేదు కదా, ఇంతమంది ఉన్నారని చూపిస్తా. అండ్ ఐ ప్రామిస్ టుడే ఐ డోంట్ కన్సిడర్ మై సెల్ఫ్ యాజ్ సమ్వన్ వితౌట్ అ బ్యాక్గ్రౌండ్. ఐ కేమ్ ఫ్రమ్ నోవేర్ బట్ ఐ హ్యావ్ సో మెనీ ఆఫ్ యూ. అండ్ ఐ ఫీల్ గ్రేట్ఫుల్, నాకు చాలా గర్వం అనిపిస్తుంది, చాలా కృతజ్ఞత. మా సినిమాకి వస్తే డియర్ కామ్రేడ్కి వచ్చేద్దాం, ఎల్లుండే రిలీజ్. డియర్ కామ్రేడ్ గురించి ఎక్కడ మాట్లాడలేదు, ఫస్ట్ టైం వైజాగ్లోనే ఈ సినిమా గురించి ఒక పబ్లిక్ ఈవెంట్లో మాట్లాడుతున్నాం. మా సినిమాకి వస్తే ఫస్ట్ నేను స్టార్ట్ చేయాల్సింది మా డియర్ లిల్లీతోనే. ఈ సినిమాకి మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్, ఈ సినిమాకి ప్రాణం, ప్రతి అమ్మాయి క్యారెక్టర్ లిల్లీ, ప్రతి అమ్మాయిని రిప్రజెంట్ చేసే క్యారెక్టర్ లిల్లీ. అండ్ మా సినిమాలో మీకు గుర్తుండేది లిల్లీ, సో ఐ హ్యావ్ టు స్టార్ట్ విత్ రష్మిక మందన. మేము ఈ క్యారెక్టర్కి భరత్ చెప్పినట్టు చాలా వెతికాము, కానీ రష్మిక ఒకసారి ఆ పాత్ర యాక్సెప్ట్ చేసినప్పటి నుంచి తను పడిన కష్టం, ఈ సినిమాకి చేసిన కష్టం ఎంతనో నాకు తెలుసు. ఈ సినిమా గురించి అంటే పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ అయినా చేసింది, జనాలు ఏమన్నా చేసింది, నాతో 2వ సినిమా చేసినందుకు ఎన్నో మాటలు పడింది, కానీ లిల్లీ అనే క్యారెక్టర్ గురించి ప్రాణం పెట్టింది. అండ్ ఇది మా అందరికీ చాలా స్పెషల్ ఫిల్మ్ అండ్ చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్, దానికి ఇంత తీసుకొని ఈ రోల్కి ఇంత కష్టపడ్డందుకు ఐ థ్యాంక్ యూ రష్మిక, యు హావ్ డన్ సచ్ అ బ్యూటిఫుల్ జాబ్. అండ్ ఆన్ July 26th ఐ థింక్ మీరందరూ రష్మిక కష్టాన్ని మెచ్చుకుంటారు, అర్థం చేసుకుంటారు, ప్రేమిస్తారు. ఆ తర్వాత నేను
మాట్లాడాలనుకున్నది మా ప్రొడక్షన్ హౌసెస్ గురించి, బిగ్ బెన్ సినిమాస్, మైత్రీస్. మేము దే ఆర్ ద ఐ లవ్ దెమ్ మ్యాన్. అంటే మాకు సినిమా మేము ఎలా తీయాలనుకున్నామో, పాట ఎలా చేయాలనుకున్నామో మొత్తం సపోర్ట్ చేసిండ్రు. 4 లాంగ్వేజ్లో చేస్తాం సార్ ఈ సినిమా అంటే చెయ్యి అన్నారు. మ్యూజికల్ ఫెస్టివల్ చేస్తామంటే చెయ్యి అన్నారు. మాకు ఇంత స్ట్రెంగ్త్ ఇచ్చి, ఇంత సపోర్ట్ ఇచ్చి, ఇంత చేసినందుకు మైత్రి ఫిల్మ్స్, ఇది నా మీద ప్రేమ. మీకు సినిమా పిచ్ ఎంతనో సినిమా మీద ప్రేమ వల్ల ఇది చేశారు. అండ్ ఎవ్రీ డైరెక్టర్, ఎవ్రీ యాక్టర్, ఆల్ ఆఫ్ అస్ లవ్డ్ ఈ 1.5 ఇయర్ జర్నీ. ఏదో మాకు చాలా నచ్చింది. అండ్ ఐ రియలీ థ్యాంక్ యూ ఫర్ వాట్ ఎవర్ యూ డిడ్. ఆ తర్వాత మా మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్. జస్టిన్ని ఫస్ట్ టైం చూసినప్పుడు చిన్నపిల్లోడు అనుకున్నా. భరత్ కల్పించి ఇతనితోనే జస్టిన్ గురించి మాట్లాడినాము. హైదరాబాద్కి వచ్చాడు ఒకసారి నా బర్త్డేకి. మేము సినిమా అనౌన్స్ చేసినప్పుడు జస్టిన్ని చూస్తే ఈ పిల్లోడు కొడతాడా మ్యూజిక్ అని అడిగా. తర్వాత ఆయనకు 30, 35, 36 అని చెప్పినారు. కానీ జస్టిన్ మాకు ఇచ్చిన మ్యూజిక్, జస్టిన్ దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ ఆల్బమ్ ఇన్ మై కెరియర్. చాలా పాటలు నన్ను ఎమోషనల్ చేశాయి. కామ్రేడ్ యాంథమ్ ఎంత మంచి పాట వాడి ఇచ్చాడంటే నేనే మళ్ళీ పాడా. జస్టిన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అమేజింగ్ మ్యూజిక్. సుజిత్, శ్రీజిత్ హ్యావ్ బీన్ బ్రదర్స్. నేను వాళ్ళతో టాక్సీ వాళ్ళ చేశా, మళ్ళీ చేశా. వాళ్ళు కూడా అంటే ఈ సినిమాలో అందరికీ సినిమానే ముఖ్యం. అందరూ కలిసి సినిమా గురించి ఎంత పని చేశారో, సినిమా ఇంకేది లేకుండా ఎంత పని చేశారో నాకు తెలుసు. సుజిత్ అబ్సల్యూట్ లవ్ మ్యాన్. అండ్ మనం చాలా సినిమాలు చేస్తాం నాకు తెలుసు. మా ఫ్రెండ్స్ సినిమాలో అందరు కొత్త బాయ్స్. అరే మీరు ముందుకు వచ్చేయండి రా ఫ్రెండ్స్, మీరు కనిపించడం ఇంపార్టెంట్. ఆల్ ద ఫ్రెండ్స్, వీళ్ళందరూ నా కాకినాడ గ్యాంగ్. ఫస్ట్ టైం చూసినప్పుడు అందరు కొత్త వాళ్ళు. ఫస్ట్ టైం కాకినాడలో కలిసా. సినిమా మీ అందరి ఫస్ట్ సినిమా నాకు తెలుసు, ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు. బట్ మీరందరూ ఎంత టాలెంటెడ్ అంటే, ఎంత మంచిగా చేశారంటే, మీరందరు చాలా బిజీ అవ్వాలని కోరుకుంటున్నా. నాతో చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నా, సూపర్ సూపర్ సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నా. ఈ అబ్బాయి పేరు వికాస్, చెన్నై నుంచి తెలుగు కూడా మాట్లాడతాడు. ఇతను సుహాస్ మీ అందరికీ తెలుసు. తరుణ్, బంటి, ద్వారక బంటి అని పిలుస్తాం. అండ్ మనోడు కివిష్, ఐ హోప్ యు ఆల్ బికమ్ సూపర్ సక్సెస్ఫుల్ మ్యాన్. థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ అండ్ డూయింగ్ సచ్ అ బ్రిలియంట్ జాబ్. నిన్న కరణ్ చూసినప్పుడు కూడా ఫ్రెండ్స్ చాలా మంచిగా చేశారని అన్నాడు. సో అక్రాస్ ఎవ్రీవన్ లవ్స్ యూ. తర్వాత మాకు బ్యూటిఫుల్ సెట్స్ ఇచ్చిన రామాంజనేయులు గారు, థ్యాంక్ యూ సో మచ్. యూ ఆల్వేస్ బీన్ స్మైలింగ్. అండ్ మా సినిమా విజువల్స్ చాలా మంచిగా వచ్చాయంటే దాని వెనకాల మీ హార్డ్ వర్క్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ రామాంజనేయ. అండ్ ఫైనలీ ఐ కమ్ టు మై డైరెక్టర్ భరత్. భరత్ నాకు టైం లైన్ మర్చిపోయినా, ఎన్ని సంవత్సరాల కింద చెప్పిండు కానీ ఇప్పుడు చెప్తుంటే 3 ఇయర్స్ అవుతుందా. 3 ఇయర్స్ బ్యాక్ కథ చెప్పాడు, కథ నచ్చింది. భరత్ నువ్వు నాకు కనిపిస్తే ఎమోషన్స్ వస్తాయి, నువ్వు నాకు కనిపించకపోవడం బెటర్. సో 3 ఇయర్స్లో ఈ సినిమా ఒక జర్నీ, భరత్తో ఒక జర్నీ అయిపోయింది. అంటే సినిమా ఒప్పుకున్నప్పటి నుంచి భరత్ నా సక్సెస్ చూశాడు, నా ఫెయిలియర్స్ చూశాడు. ప్రతి సినిమా ఈ ట్రావెల్లో ప్రతి సినిమా గురించి భరత్తో మాట్లాడాను. మా గీతా గోవిందం పోస్టర్స్ ఎలా చేయాలనుకున్నప్పుడు భరత్తో మాట్లాడేవాడిని. ప్రతి సినిమా టీజర్ల గురించి మాట్లాడేవాడిని, ట్రైలర్ల గురించి మాట్లాడేవాడిని. భరత్ తోడుగా ఉన్నాడు. అయితే నా సక్సెస్ చూశాడు, నా ఫెయిలియర్ చూశాడు. నాకు సడన్గా వేరే స్క్రిప్ట్లు నచ్చి భరత్ నేను తొందరగా ఈ ఒక్క సినిమా వెయిట్ చేస్తావా అంటే వెయిట్ చేశాడు. ఎప్పుడు అయ్యో నేను వెయిట్ చేయాలా అనిపించలే. కరెక్టే విజయ్, నువ్వు చెయ్యి ఈ సినిమాని, కరెక్టే ఈ టైంలో నువ్వు చేయడం కరెక్ట్. నేను స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తా, నేను ఇది వర్క్ చేస్తా అని వెయిట్ చేశాడు. స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాడు. ఈ 3 సంవత్సరాల్లో చాలా చూసాము. మన
ప్రేమించిన వ్యక్తులను పోగొట్టుకున్నాము, చాలా మంది కొత్త వ్యక్తులు మాకు దగ్గర అయ్యారు, అండ్ చివరికి జర్నీలో ఒక బ్యూటిఫుల్ సినిమా నాకు ఇచ్చాడు భరత్. ఇది నీ డెబ్యూ ఫిల్మ్ అండ్ ఐ లవ్ హిమ్ సో మచ్ యాజ్ అ పర్సన్ దట్ ఐ ఫీల్ వెరీ రెస్పాన్సిబుల్ అండ్ ప్రొటెక్టివ్ ఆఫ్ హిస్ డెబ్యూ ఫిల్మ్. అండ్ ఐ హోప్ దట్ నీకు ఈ ఫస్ట్ ఫిల్మ్ జర్నీ నీకు నచ్చింది, నీకు ఒక మంచి గుర్తులా ఉండిపోవాలి, అండ్ నువ్వు చాలా చాలా సినిమాలు చేయాలి. హిల్ బీ అ బ్రిలియంట్ డైరెక్టర్ టు వాచ్ అవుట్ ఫార్. అండ్ డియర్ కామ్రేడ్, ఒక చాలా పర్సనల్ ఫిల్మ్ అయిపోయింది, వీళ్ళందరినీ మిస్ అవుతా. అండ్ ఐ వుడ్ లైక్ టు డెడికేట్ దిస్ ఫిల్మ్ టు యూ ఆల్ మై కామ్రేడ్స్. ఈ సినిమా మీ అందరికీ ఫస్ట్, జాగ్రత్తగా చూడండి. అండ్ ఐ వుడ్ లైక్ టు డెడికేట్ ఇట్ టు భరత్ కమ్మాస్ ఫాదర్. ఇట్ అబ్సల్యూట్లీ బిలాంగ్స్ టు దీస్ టూ పీపుల్. అండ్ July 26th వస్తున్నాం. మేమంటే నచ్చిన వాళ్ళం, మా ట్రైలర్లు మా పాటలు నచ్చితే తప్పకుండా చూడండి. సినిమా తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ వైజాగ్, థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.